हेलो फ्रेंड्स, वेलकम टू कविनव मंचिंग्स। फ्रेंड्स, ई रोजु वेरी वेरी ईजी रेसिपी अयिना बनाना चिप्स नु क्रिस्पी का एला चेयालो तेलुसुकुंदाम। अरटिकायलनु इला चिवरलु कट चेसुकोवाली, मध्यलो नाइफ तो ओक गाटु पेट्टुकोनी तोक्कुनु तीसुकोवाली। वीटिनी पसुपु साल्ट कलिपिन वाटर लो वेसुकोवाली, अप्पुडे कलर चेंज अवकुंडा उंटायि। అసలు ఈ అరటికాయ చిప్స్ను తయారు చేయడానికి విడిగా కేరళ అరటికాయలు ఉంటాయండి. అవి మధ్యలో ఎల్లోయిష్గా ఉండి పైన గ్రీన్ కలర్ ఉంటుంది. మన దగ్గర అలాంటివి చాలా తక్కువగా దొరుకుతాయి. ఇలా కొబ్బరి పీచుతో క్లీన్ చేసి ఒకసారి వాష్ చేసుకుంటే చూసారా ఎంత చక్కగా నున్నగా ఉన్నాయో. ఇప్పుడు చిప్స్ కట్టర్కి ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేస్తే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 వేస్లో ఎలా కట్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఒకటి స్టిక్స్ లాగా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ 2 కట్టర్స్ లేకపోతే నైఫ్తో ఇలా అయినా సరే కట్ చేసుకోవచ్చు. మంచి రుచి కేరళ స్టైల్ ఫ్లేవర్ కోసం డీప్ ఫ్రైకి సరిపడా కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల వాటర్లో 1 టీ స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేడైందో లేదో ఇలా ఒక బనానా చిప్ను సగం వరకు ఆయిల్లో పెట్టగానే వెంటనే ఇలా బబుల్స్ వస్తే ఆయిల్ వేడైనట్టే. దీనిలో బనానా పీసెస్ను వేసి వేయించుకుందాం. కొంచెం ఎర్రగా వేగాక సాల్ట్ కలిపిన వాటర్ వేసుకోవాలి. వెంటనే కొంచెం సేపటి వరకు చిటపట అంటుందండి, భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత కలుపుకుంటూ ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫ్రై అయిన చిప్స్ స్టిక్స్ స్పైసీగా కావాలంటే వాటి మీద కొంచెం కారం ఉప్పు స్ప్రింకిల్ చేసుకొని మిక్స్ చేసుకుంటే ఎంతో క్రిస్పీ అండ్ క్రంచీ బనానా చిప్స్ రెడీ అయినట్టే. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.